ఇందులో నాద వాంటెడ్ పండు గాడ్ క్యారెక్టరు పండే కథ చెప్పండి కదండి, నా ఫేస్ వేసి కింద వేయలేదు ఈ పేరు ఎప్పుడో వేసాం అది. సో అంటే ఇంటిల్లు పాదిని హ్యాపీగా థియేటర్లో నటించే సినిమా అండి. ఈ సినిమాలో సెంటిమెంటు, ఎమోషను, కామెడీ అన్ని ఇంటిల్ పాది చూసే సినిమా అవుతుంది. నేను చేసే సినిమాల్లో ఫ్యామిలీ అంతా చూసే సినిమా అయ్యే సినిమా ఇది. సో అన్నీ ఇప్పుడే రివీల్ చేసేస్తుంటే మళ్ళీ మొత్తం చెప్పేస్తాను అంటున్నాడు తమ్ముడు అందు గురించి అని అవకాశం తమ్ముడికి ఇస్తున్నా. అలా అందరికీ నమస్కారం అండి. వాంటెడ్ పండుగాడు, పండుగాడు సునీల్ అని చెప్పేశారు. సో నిన్న F3తో అన్న జెట్ ప్యాక్ అయ్యాడు, సింహం లేచినట్టుంది. ఇంకా వేరే మ్యాటర్ ఏమో అన్న, మేమంతా ఇంట్లో సైలెంట్ కూర్చోలేము. లేదు లేదు అన్న, థ్యాంక్ యూ, మీ సక్సెస్ మాకు చాలా హ్యాపీ అయిందన్న. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. అండ్ వాంటెడ్ పండుగాడు ఈ సినిమాలో ఇండస్ట్రీకి వచ్చేప్పటికి ఒక 15 ఇయర్స్ వరకు అయిందండి. దాని బిఫోర్ కాలేజ్ డేస్, స్కూల్ డేస్ అంతా దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారిది, కీర్వాణి గారి సాంగ్స్ వింటూనే బతికాం. సో ఈరోజు మా అదృష్టం ఏంటంటే ఆయన దర్శకత్వ పర్యవేక్షణలో ఆ సాంగ్స్ ఎలా ఉంటాయో మేము కూడా అలాగే యాక్ట్ చేసేవాళ్ళం ఈ సినిమాలో. నిజంగా ఇది జీవితంలో మర్చిపోలేని సినిమా అవుద్ది, ఎందుకంటే అంత పెద్ద టాప్ స్టార్స్ని డైరెక్ట్ చేసిన దర్శకేంద్ర రాఘవేంద్రరావు గారు మమ్మల్ని కూడా అదే రేంజ్లో ఊహించుకొని మేము కూడా అదే హీరోల్లో భావించి మాకు కూడా అలాగే ఆ సాంగ్స్ అంటే ఓపెన్గా చెప్పేస్తున్నాం, బొడ్డు పేరు మేము కూడా కాయలు వేసామండి. సో కాబట్టి అవన్నీ తలుచుకుంటేనే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ గురుగారు, మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మాకు అలాగే ఉండండి. సో ఇండస్ట్రీలో ఉన్న